త్యాగరాజ స్వామివారు వాళ్ళ అన్నయ్య వాళ్ళ వదిన మాటలు విని ఆయన పూజించుకునే రామచంద్రమూర్తి సపరివారంగా కావేరిలో వేసేస్తారు పాపరా త్యాగరాజస్వామివారు చాలా డల్ అయిపోయి మనోవ్యాధిగా అయిపోయి మనసంతా బాధగా ఉండి అలాగా ఇంకా రాముడు వెళ్ళిపోయాడు ఎక్కడున్నాడు ఏమిటో రామచంద్రమూర్తి అని అలా బాధపడుతూ ఉన్నారు ఎవరో చెప్పారు అలా ఉంటే ఎలాగండి కనీసం తీర్థయాత్ర చేయని మనసు కుదురుపడుతుంది అంటే రాముడు ఎక్కడెక్కడైనా ఉన్నాడేమో అని చెప్పి అలా వెతుకుతూ వెళ్తారు అలా తిరుపతి వచ్చారు కాంచీపురం వెళ్ళారు వరద రాజ నిన్నే కోరి వరదరాజ నిన్నే వర వరగిరి వైకుంఠమనీ వరదరాజ నిన్నే కోరి అలాగే వరదా స్వామి కీర్తిస్తారు మళ్ళీ తిరుపతి వచ్చి తెర తియ్యరా నాలో మచ్చరమనే తెయరా అని కీర్తిస్తారు సరే యాత్ర అయిపోయింది మంచి వర్షాకాలం కావేరి పొంగిపోతుంది అయినా సరే నేను ఇంటికి వెళ్ళిపోవాలని చెప్పి బయలుదేరిపోతారు బయలుదేరిపోతే శిష్యులు చెప్తారు గురుగారు వద్దు నది పోటు మీద ఉంది అంటే ఏమైనా సరే నేను వెళ్ళిపోతా అంటారు రామ 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 అలా అడుగులు వేసుకుంటూ కావెరిలో నడున లోతుకి వచ్చేస్తారు ఏదో తగిలింది ఏమిటి అని వంగి తీస్తే ఆయన కళ్ళల్లో నీళ్ళు కనుగొంటిని శ్రీరాముని నేడు కనుగొంటిని ఇనకూల మందు ఇంపుగాను బుట్టిన సీత నాయకుని నేడు కనుగొంటిని శ్రీరాముని నేడు కనుగొంటిని రత లక్ష్మణ శత్రుఘ్నులు కొలువ పవమాన సుతుడు పాదములు బట్టీవ ప్రముఖులు వినుతియ జగరాజ సుతుని నేడు కనుగొంటిని శ్రీరాముని నేడు కనుగొంటిని అని ఇంకా నీళ్ళు పెట్టుకుని ఆనందంగా రాముని తీసుకుని వెళ్తారు